తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక సెంటర్లో టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు మాగాపు బాబురావు మాట్లాడుతూ, తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పిన మహనీయుడు దిగవంత ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి వారి సంక్షేమం కోసం చివరి వరకు పనిచేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత డిగ్రీ కళాశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ముఖ్యంగా ఏజెన్సీలు జీడి మామిడి పెంపకం వంటి మౌలిక సదుపాయాలు కల్పించారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్ గణేష్, ముచ్చు నాగేశ్వరరావు, దాకారపు సత్యనారాయణ, ముచ్చు చిన్ని, చవలం శివరామకృష్ణ, లంకాహరి, మండ్రు మధుసూదన్ రావు, మాజీ సర్పంచ్ గౌరీశ్వరి మరియు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవిపట్నం మండలంలో ఇందుకూరు గ్రామంలో జరపడం జరిగింది. మరి అయితే తెలుగుదేశం పార్టీ పెట్టి పూర్తి 40 సంవత్సరాలు అయింది కనుక మరి ఈరోజు మన కార్యక్రమం జరిపే స్టేట్ రాష్ట్ర పార్టీ అలాగే నియోజకవర్గ పార్టీ మాకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం మరి తెలుగుదేశం పార్టీ మరి ఆవిర్భావ దినోత్సవం ప్రతి గ్రామాలను జరపమని చెప్పి మరి స్టేట్ పార్టీ వాళ్ళు చెప్పారు. దాని విధంగా ఆదర్శంగా మన కార్యక్రమం జరిపించాం. మరి తెలుగుదేశం పార్టీ అంటే పెట్టినప్పటి నుంచి కూడా సంక్షేమ పథకాలు, కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమ పథకం, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా శ్రీ ఎన్టీ రామారావు గారు బాగా తీర్చేసులు, తారక రామారావు గారు వచ్చిన తర్వాత మరి కార్యక్రమాలు మరి అన్నీ కూడా మౌలిక సదుపాయాలు అన్నీ కూడా గ్రామాల్లోకి వెళ్ళి మరి ఏజెన్సీలో మరి ముఖ్యంగా మరి జీడిబాడు మొక్కల పెంపకం అలాగే స్కూల్, ఆశ్రమ పాఠశాలలో, డిగ్రీ కళాశాలలో అన్నీ కూడా మరి ఆయన వచ్చిన తర్వాత మరి అభివృద్ధి జరిగింది. ఏజెన్సీ అంతా కూడా మన ప్రీతమ నేత మరి మాజీ ముఖ్యమంత్రి కూడా తీర్చి చేసులు తారక రామారావు గారు వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు జరిగినాయి. ఏజెన్సీ అంతా కూడా డెవలప్ అయ్యింది. మరి కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు, మరి మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు అన్ని వచ్చాయని చెప్పి ఏజెన్సీ అంతా కూడా అభివృద్ధి పడింది చెప్పి మేము ఘట్టపథంగా చెప్తూ మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రోజుని అందరూ ఇచ్చేసినందుకు అందరికీ కార్యకర్తలందరూ కూడా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ నమస్కారం.